నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్. దాదాపు 47 పేజీలు, 37 ప్రధాన అంశాలు, టైటిల్ అభయ హస్తం. ఇది టీ కాంగ్రెస్ మేనిఫెస్టో సార్. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. ఇక మేనిఫెస్టోలో వాళ్ళు వివరించినటువంటిది మహిళలకు వాళ్ళు ఇస్తామన్న ప్రోత్సాహకంతో పాటు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది హైలైట్గా అనిపిస్తున్నాయి సార్. మేనిఫెస్టో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందా లేదా అనేటువంటిది ఒక ఎత్తు అయితే సార్, ఈ మేనిఫెస్టోతో కాంగ్రెస్ ప్రజలకు చేరిపోయేటువంటి ఛాన్స్ ఉందా సార్? ఏంటి మీ విశ్లేషణ ఏంటి సార్? ప్రజలు విశ్లేషించుకోవాలి, ఓటర్లు విశ్లేషించుకొని సార్ ఇది చాలా లాభం కాబట్టి ఈ పార్టీని గెలిపించాలని వాళ్ళు అనుకుంటే బలపరుస్తారు, ఓటేస్తారు. అయితే ఒకటి, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి ఓడటానికి అనేక కారణాలు ఉంటాయి, అందులో ప్రణాళిక అనేది కూడా ఒక ముఖ్యమైనది మాత్రమే. ఇటీవల కాలంలో పోటాపోటీగా పథకాలు, సహాయాలు, సంక్షేమ పథకాలు ప్రకటించే లక్షణం వచ్చాక అదే అందులో ఏమి ఎవరికంటే ఎవరు ఎక్కువ, నువ్వు 10,000 అంటే ఆయన 20,000 అన్నాడా అనే దాన్నే ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతూ వస్తుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల ముందు నుంచి వాళ్ళు 6 గ్యారంటీలని, ఒకచోట బీసీ డిక్లరేషను, ఒక చోట యూత్ డిక్లరేషను, ఇట్లా రకరకాలుగా చేస్తూ వచ్చారు. నిజంగా ఈరోజు విడుదల చేసిన మల్లికార్జున్ ఖర్గే వాళ్ళ జాతీయ అధ్యక్షుడు వచ్చి విడుదల చేశారు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కి అందరూ మాట్లాడారు. అది చూస్తే మటుకు కడుపు నిండిపోయేట్టుగానే ఉంటుంది. ఎవరికైనా కానీ అన్నీ పక్కాగా ఇప్పుడున్న వాటన్నిటికంటే కూడా కొంచెం మార్జిన్ కూడా పెంచి మేము ఇస్తాము అది ఇది అని చెప్పారు. అందులో మనకు ముఖ్యంగా రైతు బంధు ఇప్పుడు ఇస్తున్నదని ఏదో పేరు మార్చి 15,000 దానికి ఇస్తామని, వ్యవసాయ కార్మికులకు కూడా 12,000 ఇస్తామని, మహిళలకు 2,500 వాళ్ళ పేరుతో రోజు వేస్తామని, పెళ్ళేప్పుడు బంగారం ఇస్తామని, మహిళలకు మళ్ళీ ఉచిత ప్రయాణ సదుపాయం, అది కర్ణాటక నుంచి తెచ్చుకున్నటువంటిది. సో ఈ విధంగా గ్యాస్ బండ 500కు ఇస్తామని, ఇప్పుడు 1,000, 1,100, 1,200 ఉంది కదా. సో ఇట్లా ఏంటంటే ఇళ్లను తర్వాత మహిళలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఈ మేనిఫెస్టో రూపొందించినట్టు కనిపిస్తుంది. డిఎస్సి నీళ్లు నిధులు నియామకాలలో నియామకాలు సరిగ్గా జరగలేదు, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది అంటున్నారు. కాబట్టి డిఎస్సి అనేది మెగా డిఎస్సి, మామూలు డిఎస్సి కాదు, మెగా డిఎస్సి. అది కూడా మొదటి కేబినెట్ సమావేశంలోనే దాని గురించి మేము నిర్ణయం తీసుకుంటామని మీరు చెప్పిన దాంట్లో 37 మెయిన్ ఎజెండా అయితే, మేనిఫెస్టో అయితే దానికి ఒక అనుబంధ ఉప మేనిఫెస్టో. ఆ ఉప ప్రణాళికలో ఈ మెగా డిఎస్సి ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ తేదీలతో సహా ప్రకటించారు. ఇవన్నీ కూడా ఇచ్చి దేశంలో చాలా పార్టీలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి వస్తాయి. ప్రజలు ఇలాంటి అనేక అనుభవాలు వాళ్ళు చూస్తున్నారు. అందుకని ప్రణాళిక అనేది బాగా ఆకర్షణీయంగా తయారు చేశారు, దానికి తగినంత ప్రచారం కూడా కల్పించారు. ఇప్పటికే 6 గ్యారంటీలు, అసలు కాంగ్రెస్కే గ్యారంటీ లేదు, మీ గ్యారంటీలకి ఏమి ప్రభావం అని బీఆర్ఎస్ వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. కాబట్టి చూడాలి, నిజంగా ప్రజలు ఇప్పుడు తమకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న వాటికి ఇప్పటికి ఇస్తున్నాం 2 టర్మ్స్ నుంచి, కాంగ్రెస్ రేపు వస్తే ఇస్తామంటున్న దానికి దేన్ని ఎక్కువ నమ్మాలి, దేన్ని ఎక్కువ కోరుకోవాలి వాళ్ళు నిర్ణయించుకుంటారు సార్. ఇవి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు మాత్రమే కాదు, ఇదే మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అంటూ ఇప్పుడు టీ కాంగ్రెస్ చెప్పుండొచ్చు, కానీ దాదాపు అన్ని పార్టీలు కూడా ఇవే చెప్తాయి సార్. సార్, రాజకీయాలని చూస్తున్నారు ప్రజలు, మారుతున్న ప్రభుత్వాలని చూస్తున్నారు, ప్రభుత్వాలు తప్పుతున్న మాటల్ని చూస్తున్నారు. ఇంత పరిణతి చెందాక, ఇంత రాజకీయ చైతన్యం తీసుకున్న తర్వాత సార్, ప్రజలందరూ మేనిఫెస్టో మాయలో పడేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్? అది మాయ అంటే ఒకటేమో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే మాట ఒకటి వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. అది రాను 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 ఈ మార్కెట్ స్ట్రాటజీలు, లేకపోతే ప్రశాంత్ కిషోర్లు, ఇప్పుడు వీళ్ళైతే పెట్టుకోలేదు కానీ వీళ్ళు సురేష్ కనుగోలు, ఆయన పెట్టుకున్నారు, ఆయన సలహాను వాళ్ళు ఎక్కువగా ఫాలో అయినట్టున్నారు. కర్ణాటకలో కూడా ఇట్లాంటివి, ఉదాహరణకి బస్ పాస్లు, మహాలక్ష్మి పథకాలు, ఇట్లాంటివి కర్ణాటకలో అవి వాళ్ళు మిస్ అయ్యే ఒక అంశం ఏమంటే కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ రెండే ఉన్నాయి. ఒకదాని ప్రతిసారి ప్రభుత్వం అక్కడ మారుతూ ఉంటుంది కాబట్టి కర్ణాటక పరిస్థితిని మనం తెలంగాణతో యథాతథంగా పోల్చలేం. ముఖ్యమైనది తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. బీఆర్ఎస్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ ఇంతకుముందు టీఆర్ఎస్, వాళ్ళు తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, తెలంగాణ వచ్చిన తర్వాత ఆమె ఏం చేశాము, 10 ఏళ్లలో ఇది కుదుట పడింది కాబట్టి ఇక్కడి నుంచి మనం ఫర్దర్గా ముందుకు పోతామని చెప్పడానికి వాళ్ళు ఎక్కువ, వాళ్ళ ఫోకస్ అంతా దాని మీద ఉంది.
కాంగ్రెస్ విషయానికి వస్తే మీరు నిన్న చూస్తే చిదంబరం సార్ ఇక్కడ పిల్లలు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, దానికి మేము విచారం సారీ చెప్తాను క్షమాపణలు తెలుగులో అన్నారనుకోండి. రెండవది చాలా ఉద్యమం లేకపోతే ఏది రాదు. ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే ఏర్పడింది, మద్రాసు నుంచి ఇది కూడా అలాగే ఏర్పడింది, ప్రాణాలు పోయాయనే చెప్తే బీఆర్ఎస్ వాళ్ళు ఊరికే సారీ చెప్తే అయిపోతుందా? వీటన్నిటికీ మీరే బాధ్యత వహించాలి అని వీళ్ళంటే, మరి తెలంగాణ వచ్చాక 4,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు, దీనికి ఎవరు బాధ్యత వహించాలని చిదంబరం మళ్ళీ ఒక కౌంటర్ వేసాడు. సో రాజకీయ పార్టీల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. బట్ బీఆర్ఎస్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ అధినేతల ప్రసంగాల్లో కానీ ప్రధానంగా పోలుస్తుంది బిట్టి తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత, తాము వచ్చిన తర్వాత. పైగా తెలంగాణ తెచ్చింది మేము, కాంగ్రెస్ పార్టీ అడ్డుపడడం వల్లనే ఇంతమంది ప్రాణాలు పోయాయి. ఇప్పటికి కూడా ఆయన చిదంబరం మొక్కుబడిగా ఏదో చెప్తున్నాడు కానీ నిజమైన అది లేదని. ఇంకా వాళ్ళ నాయకురాలు కవిత ఎమ్మెల్సీ అయితే ఆమె ఒక ప్రకటన చేశారు, ఏదైనా చేసినప్పుడు గొప్పవేమో ప్రకటించడానికి మీ నాయకులు వస్తారు, సారీలు చెప్పడానికి మటుకు మీరు బండరోతులను పంపిస్తారా అని అంటే చిదంబరాన్ని దాదాపు కింది స్థాయి మనిషి సార్, గాంధీ కుటుంబం కాదన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. సో ఈ వార్ కొనసాగుతుంది, ఇంకో 10 రోజులు ఉంది కదా. అవును సార్. అంటే నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పుడు ఇస్తున్న వాటికి తాము ప్రకటించిన వాటికి పోలిక రావాలి అని కాంగ్రెస్ కోరుకుంటుంది. తాము రాకముందు రాష్ట్రం రాకముందు ఉన్నదానికి తాము వచ్చిన తర్వాత వరి ఉత్పత్తి అంత పెరిగింది, ప్రాజెక్టులు కట్టాము, కాళేశ్వరం కట్టాము, ఇట్లాంటివి అవి పోల్చి చూపించాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ రెండు జరుగుతున్నాయి, మనం అన్నింటిలో ఇది గమనిస్తాం మనం. సార్, మేనిఫెస్టోలో అంటే టీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలు ఆచరణ యోగ్యం కానీ ఉన్నాయి అనేటువంటి విమర్శలు ఉన్నాయి, అతిశయోక్తిగా ఉన్నావు అనేటువంటి విమర్శలు ఉన్నాయి సార్. అంటే జాబ్ క్యాలెండర్ కావచ్చు, లేకపోతే మహిళలకు 2,500 ఇవ్వటం కావచ్చు, ఈవెన్ ఇవంతా కూడా. సో అమిత్ షా చెప్పినట్లు మేనిఫెస్టో అంటే కొన్ని కొన్నిసార్లు చునావాయుతో జుమ్లా కర్ణాపడేగా అనేటువంటి ఆ సూత్రాన్ని, ఆ నినాదాన్ని ఇక్కడ అమలుపరుచుకోవాలంటారా, లేదంటే ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సార్, ఏ పార్టీ మేనిఫెస్టో అయినా కూడా? అంటే ఇప్పుడు అంతకంతకు పథకాలు పెరుగుతున్నాయి కాబట్టి వాటిని ఉచితాలని ఇంకోటి అని అంటున్నారు కాబట్టి మనమే వెనక్కి తగ్గకూడదు, వాళ్ళకంటే మనం ఇంకా కొంచెం ఆఫర్ చేయాలి అన్న మూడ్లో రాజకీయ పార్టీలు వెళ్తున్నాయి. ఇప్పుడు అమిత్ షా కూడా రేపు ఎల్లుండో విడుదల చేస్తాడంటున్నారు సార్. దాంట్లో కూడా ఏమి బాగా తక్కువగా ఉండే అవకాశం ఏం లేదు, బాగా భారీగానే ఉండే అవకాశం ఉంది సార్. ఇప్పుడు ఉదాహరణకు 100,000 రైతు రుణమాఫీ ఉంది, 100,000 రూపాయల వరకు రద్దు చేస్తాము, ఇప్పుడు ఇందులో 200,000 వరకు రద్దు చేస్తాము అన్నారు. రుణమాఫీ విషయానికి వస్తే రుణమాఫీ మంచిది, తప్పకుండా చేయాలి. కార్పొరేట్లు సహస్ర కోటీశ్వర్ల వాళ్ళు అప్పగేస్తే లేదు కానీ రైతుకి ఎందుకు మాఫీ చేయకూడదు, ఇవన్నీ కరెక్టే. కానీ ఆంధ్రప్రదేశ్లో గతసారి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో వాగ్దానం చేసిన రుణమాఫీకి వాళ్ళు తర్వాత దాన్ని దశల వారిగా ఆలస్యంగా అమలు జరిపిన దానికి మధ్యలో చాలా గడ ఇది ఉంది. కేసీఆర్ విషయానికి వస్తే ఆయన ఒక అంతకంటే తక్కువ మొత్తం పెట్టారు, దాన్ని అమలు జరిపి మళ్ళీ విడతాని ఈ మధ్య విడుదల చేశారు ఎన్నికలు ప్రకటించిన తర్వాత. అందుకని రుణమాఫీ విషయంలో అనేక భిన్నమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైన కొలబద్దులు ఉన్నాయి. 200,000 వరకు మాఫీ చేయడం అంటే చాలా హెవీ అమౌంటే. ఇంకా ఇతరమైన కూడా అటువంటి ఇప్పుడు రైతులకు భరోసా పెంచి, వ్యవసాయ కార్మికులకు ఇచ్చి, మహిళలు అనేది అన్క్వాలిఫైడ్, ఆ మహిళ ఫలానా విధంగా ఉండాలని వాళ్ళు ఏం చెప్పట్లేదు. అంటే ఎవరీ ఉమెన్ ఇన్ తెలంగాణ అని అనుకోవాలి మనం. వాళ్ళందరికీ కూడా నెలకు 2,500 ఇవ్వడం అనేది క్వైట్ ఏ బిగ్ బర్డన్ అండ్ బిగ్ బిల్ అది. మరి వీటన్నిటికీ వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? అది కూడా కాంగ్రెస్ వాళ్ళు భట్టి విక్రమార్కు చెప్తున్నాడు. ముఖ్యంగా మేము ధనిక రాష్ట్రం ఇచ్చాము, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా వీళ్ళు చేశారు, మేము వస్తే మళ్ళీ ధనికం చేస్తాము, ఇదంతా అవినీతి వల్ల వస్తుందని. అవినీతి జరుగుతుంది అక్కడ ఇక్కడ అనేది జనరల్గా ప్రభుత్వాల్లో ఉంటే ఆనడం వేరు, అసలు మొత్తం అంతా అక్కడికే పోతుంది కాబట్టి మేము అదంతా అరికడితే ఈ డబ్బులన్నీ వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. దీన్ని ప్రజలు కూడా విశ్వసించాలి కదా. అంటే ఒక మాట ఉంది, 1 in hand ఈజ్ బెటర్ దెన్ 2 in nest అంటారు. ఒక చేతిలో ఒక పిట్ట ఉంటే దీన్ని వదిలిపెట్టి గూట్లో 2 పిట్టలు ఉన్నాయి కాబట్టి దాన్ని కాలుద్దాం అనుకుంటే ఉన్నది పోతుంది, ఆ 2 వస్తాయో తెలియదు అని. అట్లాగే ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్న పథకాలు మోరర్లెస్, కేసీఆర్ అంటే ఆయన ప్రభుత్వం, ఇవన్నీ వస్తున్నప్పుడు దీన్ని ఎందుకు డిస్టర్బ్ చేసుకోవడం అని కూడా ప్రజలు ఆలోచించే ఒక అవకాశం ఉంది. మూడవది, కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు అవి ఇప్పుడు ఏం చేసినా అదేం కొత్త పార్టీ కాదు,
తెలంగాణ రాకముందు అధికారంలో ఉన్న పార్టీ అదే, అంతకుముందు 50 ఏళ్ళ దాకా పాలించిన పార్టీ అదే. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏవో చిట్కాలతో పథకాలతో కాంగ్రెస్ వెను వెంటనే ఆకర్షించేస్తుంది, వీటికి అంత జనం దొరికిపోతారని చెప్పుకోవడం చాలా కష్టం. కర్ణాటక ఈజ్ డిఫరెంట్. కర్ణాటక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాదు, ఇక్కడ కొత్తగా ఏర్పడిందనే ఒక సెంటిమెంట్ ఉంది సార్. ఇక్కడ సింగిల్గా ముఖ్యమంత్రిగా కేసీఆర్ 10 ఏళ్ళ నుంచి కొనసాగుతూ ఉన్నారు. కొంతవరకు రా తెలంగాణని ఏదో అభివృద్ధి చేశారు, అంతకు ముందు కంటే ఇట్లాంటి ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఏదో అది అంతా అయిపోయి కాంగ్రెస్ నాయకులు లేదా రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈ ప్రభు అసలే ముఖ్యమంత్రి అవుద్దే అవద్దు ఇప్పుడు అంటే, ఒక తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే అప్పుడు ఇవి కూడా యాడ్ అవుతాయి. కానీ అంత పెద్ద యాంటీ ఇన్కంబెన్సీ ఆ స్థాయిలో ఉందా? ప్రభుత్వం మీద అసంతృప్తి, కొంత విముఖత, కొన్ని నిరసనలు ఉండటం వేరు, వెను వెంటనే దీన్ని కూలదోయాలి అనేది ఉందా లేదా ప్రశ్న. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజల్లో ఒక రాజకీయ సంకల్పం ఉంటే సార్, వాళ్ళు ఇప్పటికే ఒక రాజకీయ నిర్ధారణకు వచ్చి ఉంటే ఇటువంటివన్నీ యాడ్ అవుతాయి, వాల్యూ అడిషన్. ఆ రాజకీయ సంకల్పం లేకపోతే కేవలం ఈ పథకాలు చూసి ఉన్నాయని ఏదో ఒకటి ఇస్తున్నాడు కదా, మళ్ళీ వీళ్ళు వచ్చి ఉన్నది కూడా డిస్టర్బ్ అవుతుందేమో లాంటి ప్రశ్నలు కూడా వేసుకునే అవకాశం ఉంది మన దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి. ఇంకా చాలా ఉన్నాయి అందులో సీరియస్ ఆఫ్ ఒక 37 అంటే 37 ప్లస్ ఇవి కలిస్తే చాలా అవుతున్నాయి. సో ఇవన్నీ దశల వారీగా చేస్తారని కూడా మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మల్లికార్జున్ ఖర్గే చెప్పిన దాంట్లో కూడా మొట్టమొదటి ప్రాధాన్యత మహాలక్ష్మి సార్ ఆ పథకానికి అంటారని, మిగతా పథకాలు కొంతకాలం వెయిట్ చేయాల్సిందే కదా, డబ్బులు కూడా రావాలి కదా. సార్ పార్టీలు ఏవైనా కావచ్చు, మేనిఫెస్టోల్లో 1-2 తేడాలు ఉండొచ్చు, కానీ ఏ పార్టీ అయినా కూడా ప్రజలకు ఉచితాలు ఇచ్చి చేరువయ్యేందుకు విపరీతంగా ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల సొమ్ము అపరంగా దోచిపెట్టేందుకే అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయనేటువంటి విమర్శ విశ్లేషకుల దగ్గర నుంచి, కొంతమంది మేధావుల దగ్గర నుంచి ఎదురవుతుంది సార్. సార్ సంక్షేమ పథకాలు ఉచితాలు ఇవ్వకపోతే ప్రజలు ఓట్లేయని పరిస్థితికి నెట్టబడ్డారా? పార్టీలు నెట్టివేశాయి సార్? వాళ్ళు నెట్టబడ్డారు కదా, వాళ్ళకు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, ధరలు పెరుగుదలనండి, ఉద్యోగాలు లేకపోవటము, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటము, ఇతరమైనటువంటి వైద్యం ఖర్చు ఇట్లాంటి అనేక వాటి వల్ల మధ్యతరగతి మనుషులు చితికిపోయి ఉన్నారు అనడంలో ఏం సందేహం లేదు. పేదలనే కాదు, ఇప్పుడు కొంతమంది అంటుంటారు ఇప్పుడు గుడిసెలు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ గతంలో లాగా పేదరికం ఎక్కడుంది, ఈ ఎల్పిజి ఈ న్యూ ఎకనామిక్ పాలసీస్ వచ్చాక ఇవన్నీ మారిపోయాయని చెప్తుంటారు. నిజానికి అసమానతలు ఇంకా చాలా పెరిగాయి. ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా ఎంతో కొంత సాయం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు కాబట్టి ప్రధాని మోదీ 5 కిలోల బియ్యం ఇచ్చే పథకాన్ని ఇంకా ఈ 5 ఏళ్ళు కొనసాగిస్తానని ప్రకటించాడు. అంటే ప్రజలకు ఉచితంగా బియ్యం ఇవ్వాల్సినంత పరిస్థితి ఉందని ఒకవైపు మీరే అంగీకరిస్తూ, ఇంకోవైపునేమో అంత పరిస్థితి లేదు, ఇది ఊరికే రాజకీయ పార్టీల గిమ్మిక్కు గారడి అన్నట్టుగా మాట్లాడడంలో అర్థం లేదు. మన ప్రజలు సంక్షేమ పథకాలు ఏదో రకరకాలైన సహాయాలు వస్తే బతుకు అట్లా నెట్టే పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఒక 60-70% ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఉండటం అవసరమే. ఏ పార్టీ ఏ పద్ధతిలో ఇస్తుంది, ఎక్కడ తగ్గించి ఎక్కడ పెంచుతుంది, ఇలాంటివన్నీ వాటి రాజకీయాలకు సంబంధించిన అంశాలే కానీ వీటన్నిటిని ఫ్రీబీస్ అని ఉచితాలని ఎగతాళి చేయడం సరికాదు. అండ్ మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా 16.5 లక్షల కోట్లు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కలిపితే కూడా ఎంత అవుతాయండి సార్? ఇవంతా ఒక ఎత్తు అయితే టీ కాంగ్రెస్ మేనిఫెస్టో చూసిన తర్వాత చూడక ముందు రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 9 డిసెంబర్ సెంటిమెంట్ ప్రకారము నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి. సో ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా లేకపోతే ఓన్లీ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? రేవంత్ రెడ్డి గారిది మాత్రమే కాకుండా టీ కాంగ్రెస్ దిశ టీ కాంగ్రెస్లో అందరూ అదే చెప్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్న. రేవంత్ రెడ్డి దాన్ని బాగా బలంగా చెప్తున్నట్టున్నాడు 9 డిసెంబర్ అని ఏదో ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు ఆయన. 9 డిసెంబర్ ఆయన లెక్కలు కూడా పెట్టాడు, ఆ రోజు ఎన్టీఆర్ చేశాడు, ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా అక్కడే చేశాడు, సోనియా గాంధీ పుట్టినరోజు ఆ రోజు. 9 డిసెంబర్ తెలంగాణ ప్రకటన చిదంబరం మొదటిసారి చేశారు కాబట్టి సార్ దాన్ని తీసుకొని వస్తుండొచ్చు ఇప్పుడు 9 డిసెంబర్. కానీ కాంగ్రెస్ అధిష్టానం అసలు ఎప్పుడు వస్తుంది ఈ ప్రశ్న? ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వీళ్ళకి అబ్జల్యూట్ మెజారిటీ అఖండమైన ఆధిక్యత వస్తే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, ప్రమాణ స్వీకారం ఎప్పుడనే ప్రశ్న వస్తుంది తప్ప ముందు చేసిన ప్రమాణాన్ని అమలు చేయడానికి ఎట్లా అనే దాని మీద దృష్టి పెట్టడం చాలా మంచిది.
కాంగ్రెస్ హైకమాండ్ ఎన్నికలకు ముందే మీరే ముఖ్యమంత్రి అని సాధారణంగా ఎవరికి మాట ఇచ్చే పరిస్థితి ఉండదు. అలా ఎవ్వరు ఇచ్చినా కానీ నేను చెప్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజల్లో కొంత కాన్ఫిడెన్స్ నింపడానికి ఈ విధంగా చెప్తే అంత లేనిది చెప్తాడా? అంత నమ్మకంగా ఉన్నాడు కదా అని ఒక నమ్మకం కలిగించడానికి ఆయన చెప్తున్నాడని అనుకోవాల్సి వస్తుంది. ఆయన చెప్పినంత మాత్రాన అదే ఉండాలని లేదు. రెండోది రేపు ఒడిదుడుకులు, బలాబలాలు, హంగులు ఇట్లాంటివి వస్తే అప్పుడు కాంగ్రెస్ని అనుమతించదు కూడా కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు ఎటు తిరిగి కాంగ్రెస్ రాకూడదని కోరుకుంటారు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తున్న దాంట్లో అది వ్యూహాత్మకంగా చెప్తుండొచ్చు, అతి విశ్వాసంతో కూడా చెప్తుండొచ్చు, కానీ అంత ఏకపక్షంగా ఇప్పటికిప్పుడు నిర్ణయం అయ్యే పరిస్థితి తెలంగాణలో ఉందో అనేది ప్రశ్నార్థకమే. సో రాజకీయంగా డిసైడ్ అయితే తప్ప సరే, కేవలం ఏదో పథకాలు ఒక 500 ఎక్కువిస్తామా 5000 ఎక్కువిస్తామని హామీలు కొంచెం పెంచి చూపించినంత మాత్రాన వాటిని బట్టి మటుకు ఏమీ నిర్ణయం రాదు. కొన్ని ఉంటాయి, ఇప్పుడు ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు అనుకోండి, ధరణితో మీకు సమస్యలు మీ బహుమతికో తమ్ముడికో ఎక్కడన్నా చిక్కు వచ్చుండొచ్చు, కానీ మీరు ధరణి రద్దు కావాలని మీరు కోరుకుంటున్నారనేది ఒక ప్రశ్నే. ఎందుకంటే ఎంతో కొంత కోడిఫికేషన్ జరిగింది, మేము అడగడానికి చూసుకోవడానికి ఏదో ఒకటి దొరుకుతుందనే అభిప్రాయం కూడా ఉంది. సో కొన్ని విషయాల్లో కాంగ్రెస్ మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎక్స్ప్రెషన్ కొంచెం ఎక్స్ట్రీమ్గా కూడా ఉందని మనం చెప్పాలి. అవన్నీ ఓటర్లు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వాస్తవికంగా బ్యాలెన్స్ చేసుకొని నమ్మకం కలిగిన అంశం వైపే వాళ్ళు నడుస్తారు. అందుకని డిసెంబర్ 9, డిసెంబర్ 19 అన్నది ఓటర్ మహాశైల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కానీ జస్ట్ బికాజ్ రేవంత్ రెడ్డి ఫిక్స్డ్ డేట్ ఆ రోజే జరగాలని ఏమీ లేదు. హంగ్ వచ్చిందనుకోండి అప్పుడు ఎవరెవరిని కూడగట్టుకోవాలి, ఏమవుతుంది, దీనికి సమయం పడుతుంది కదా. మూడోది వెంటనే మిమ్మల్ని పిలవాలి కదా. ఈ దేశంలో ఫెడరలిజం అంత గొప్పగా ఏమి నడవట్లేదు. బీజేపీకి అనుకూలంగా ఉండే వాళ్ళు అయితే వాళ్ళు వెంటనే పిలుస్తారు, కాంగ్రెస్ని వాళ్ళు ఎందుకు అంత హడావిడిగా పిలుస్తారు? సో వీ హ్యావ్ టు సీ. మామూలు పబ్లిక్ పర్సెప్షన్ లేకపోతే మన ఇంటరాక్షన్స్ వీటిలో చూస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ ఐ మీన్ కేసీఆర్ను దించేసేయాలి, అయిపోవాలి రేపు పొద్దునకు అనేంత పరిస్థితి ఉందనేది ప్రశ్నే. ఈవెన్ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ కూడా నేను చూస్తున్న వార్త నిన్న హరీష్ రావు సంగారెడ్డిలో సిపిఎం ఆఫీస్కి వచ్చి మీరు పోటీ చేయించోట మాకు మద్దతు చెప్పండి అని అడుగుతున్నాను నేను. అంటే పొత్తు లేదు కదా వాళ్ళ మధ్య అయినా కానీ తెలుగుదేశం వాళ్ళు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడం, వీళ్ళ ఆఫీసులకు వెళ్ళటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. అవును సార్. సో రకరకాల కెమిస్ట్రీ, పొలిటికల్ కెమిస్ట్రీ ఇంకా నడుస్తుంది. కాంగ్రెస్ వీటన్నింటినీ తట్టుకొని నిలబడాలి. ఇనిషియల్గా రెండు రకాల ధోరణులు ఉంటాయి రాజకీయాల్లో, మాకు ముఖ్యంగా ఎన్నికలప్పుడు. చాలా ఊపుగా బయలుదేరి దాన్ని సస్టైన్ చేసుకోలేక నిలబెట్టుకోలేక నెమ్మదిగా తగ్గటం, ఇటువైపున అధికార పార్టీలు అవకాశాలు ఉన్నవాళ్ళు నెమ్మదిగా దాన్ని పెంచుతూ ఆ టయానికి వచ్చేసరికి ఇటు ఇక్కడికి తీసుకుపోతారు. సో అది జరుగుతుందా వ్యూహం ఏంటి? ఇప్పుడు మీరు ఇంకోటి చూడండి, గమనించండి సార్, మీరు సంక్షేమ పథకాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాటి మీద ఫోకస్ పెట్టింది, కానీ బీఆర్ఎస్ ఏం చేస్తుంది? రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రాణ నష్టము, దానికి కాంగ్రెస్ బాధ్యత, ఇన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ ఎందుకు డెవలప్ చేయలేదు, తెలంగాణ పట్ల చిన్న చూపు ఎందుకు చూసింది, ఇలాంటి అంశాలు వాళ్ళు ఇప్పుడు భారీగా సూటిగా ముందుకు తెస్తున్నారు. సో మనం గతంలో కూడా అనుకున్నాము, ఇప్పుడు ఇంకా ఇష్యూస్ కాకుండా ఓకే సార్ సెంటిమెంట్స్ వైపు, ఉద్వేగాల వైపు, అలాగే పరస్పర ఆరోపణల వైపు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ఎలా ఏర్పడింది అనే అంశం సెంట్రల్ స్టేజ్కి రావాలి. ఓకే సార్. వచ్చినప్పుడు సెంట్రల్ ఫిగర్గా కేసీఆర్ ఉంటాడు అనేది బీఆర్ఎస్ యొక్క ఆలోచన. అందుకనే కాంగ్రెస్ కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్లో కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అని వాళ్ళు పదే పదే చెప్తున్నారు. మొన్న కేటీఆర్ అది కూడా మాట్లాడాడు, నేను చాలాసార్లు చెప్పేవాడిని, ఇవ్వడం ఏంటి అసలు దేశంలో ఒక రాష్ట్రం ఏర్పాటు, ఒక రాష్ట్ర ఏర్పాటు. చిదంబరం కూడా అదే అంటాడు, ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టమైన విషయం, చాలా కృషి కసరత్తు జరగాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు చాలా ఆందోళన జరిగి పొట్టి శ్రీరాములు ఇదంతా అయింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడదీయబడింది. ఇక్కడ కూడా అలా చాలా జరిగింది. సో అందరూ కలిసి తెచ్చుకున్నారు ఈ రాష్ట్రం, కేసీఆర్ ఒక్కడే కాదు. కేసీఆర్ ఒక్కడే అని మేము ఎక్కడ చెప్పాం, ప్రజలందరూ మేము చెప్తున్నాం కదా అని వీళ్ళు అంటారు. సో ఇక్కడ
కాంగ్రెస్కు సంబంధించి రెండు విషయాల్లో కూడా వాళ్ళు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి వాళ్ళు సకాలంలో స్పందించకపోవడం వల్ల నష్టం జరిగిందనే ప్రచారాన్ని వాళ్ళు న్యూట్రలైజ్ చేయాలి. ఇప్పటికే కేసీఆర్ పథకాలు అనేక ఇస్తున్నారు ఫలానా ఫలానని ప్రచారంలో ఉన్నప్పుడు, అందుకొని ఉన్నప్పుడు మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము, ఈ ఇచ్చే పథకాలు ఏమి గొప్పగా లేవు అని వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలి. సో కాంగ్రెస్ ముందు ఒక పెద్ద ఛాలెంజ్ అయ్యే విషయాల్లో ఉంటుందని మనం చెప్పక తప్పదు. థ్యాంక్ యూ సార్.